దయచేసి గమనించండి. మరొక ప్రశస్తమైనటువంటి సమయానికి వచ్చి ఉన్నాము. మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా తల్లిగారు విజయమ్మ గారు స్వయంగా రచించినటువంటి నాలో నాతో వైఎస్ఆర్ అనేటువంటి పుస్తక ఆవిష్కరణ జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా శ్రద్ధగా ఈ దృశ్యాన్ని కూడా తిలకించాలని మనవి చేస్తున్నాను. ముఖ్యంగా నాలో నాతో వైఎస్ఆర్ ఈ బుక్ను రాయటానికి నేను ఆయనలో చూసింది, నేను ఆయన మాటలు విన్నది. నా 37 ఏళ్ల సాహచర్యంలో ఆయన గురించి రాయాలనిపించింది. ఆయనలో ఉన్న మూర్తీభవించిన మానవత్వం రాయాలనిపించింది. ఆయన మాటకిచ్చే విలువ రాయాలనిపించింది. ఎంతోమంది మా జీవితాల్లో మరి వచ్చారు, ఎంతోమందికి జీవితాలకు వెలుగునిచ్చారు ఆయన. ఆ వెలుగును నేను చూశాను, విన్నాను. అది ఎంతోమంది మా జీవితాలకు ఇచ్చిన భాగ్యంగా అనుకుంటా, అది ప్రతి ఒక్కరు కూడా ఆయన జీవితం తెలుసుకోవాలని కోరుకుంటా ఉన్నా. ఆయన ఆయన ప్రతి మాట, ప్రతి అడుగు, ప్రతిది కూడా చాలామంది తెలుసుకుని దాన్ని ఆచరణలో పెట్టుకోవాలని. అంటే ఎందుకంటే నా పిల్లలు ఈరోజు కూడా, నా కొడుకు కోడలు కానీ, నా కూతురు అల్లుడు కానీ, ఈరోజు కూడా ప్రతి సమయంలో ప్రతి పరిస్థితిలో మా నాన్న ఏం చేసేవారు, మా మామ ఏం చేసేవారు అని ఆలోచిస్తూ ఉంటారు. అలాగే ఆలోచించుకొని ముందుకు నడుస్తూ ఉంటారు.
ఆయన జీవితం మరి అలాగా ప్రతి ఒక్కరు కూడా ఈ బుక్ చదివినప్పుడు అలా ముందుకు వెళ్ళాలని ఆచరణలో పెట్టుకోవాలని అనిపించింది నాకు అందుకనే ఈ బుక్ రాయడం జరిగింది ఈ బుక్ అందరూ సహృదయంతో చదవాలని కోరుకుంటా ఉన్నా మన ముఖ్యమంత్రి గారు రెండు మాటలు మాట్లాడతారు ప్లీజ్ ఈరోజు నాన్న జయంతిని పురస్కరించుకుని ఈరోజు అమ్మ ఈ పుస్తకాన్ని రాయడం దాన్ని ఈరోజు ఆవిష్కరించడం ఈ పుస్తకం అమ్మ నాన్నను చూసిన విధానంగా నాలో నాతో వయస్సారని అమ్మ బహుశా మనందరికీ కూడా నాన్న బయట ప్రపంచానికి ఒక గొప్ప రాజకీయ నాయకుడిగా ఒక గొప్ప నాయకుడిగా అందరికీ కూడా బాగా పరిచయమైన వ్యక్తి కానీ ఆయనను ఆయనలో ఉన్న మంచిని ఆయనలో ఉన్న ఒక తండ్రిని ఒక భర్తను ఒక మంచి వ్యక్తిని అమ్మ నాన్నతో పాటు ప్రయాణం చేసిన ఆ సుదీర్ఘ ప్రయాణంలో తాను తెలుసుకున్న తాను చూసిన నాన్న ఈ పుస్తకంలో తాను రాసింది మంచి పుస్తకం థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ విజయమ్మ గారు రెండు మాటలు మాట్లాడతారు శ్రద్ధగా ఆలకిద్దాం